కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతున్నారనే విషయంలో రైతుల తరపున ప్రభుత్వంను నిలదీయడానికి వచ్చానని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, వరిధాన్యం మొక్కజొన్న కొన్న పైసలు కూడా ఇంతవరకు రాలేదని, 40 కిలోల బస్తా బరువు తీసేసి తూకం వేయాలి కానీ 4 కిలోలు తరువు తీస్తున్నారని, అలా వేయడం లేదని దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తాలుగాళ్ళు అని మాట్లాడారు. కానీ రైతుల వద్ద నుండి 44 కిలోల తూకం వేస్తున్నారని, దీనికి జిల్లా రైస్ మిల్లర్ల పెద్ద మనిషికి అధికారులకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. 20 రోజులు అయినా ధాన్యం సెంటర్లో కొనుగోలు చేయలేదని, బార్దాను కూడా ఇంకా కొన్ని సెంటర్లో ఇవ్వలేదని, 4 రోజులు దాటినా ఇంకా 20% కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని తెలిపారు. అన్ని ఐకేపీ కొనుగోలు సెంటర్లకు ఇందిరాక్రాంతి పథకం కింద క్వింటాల్కి 35 రూపాయలు, 3 సంవత్సరాలైనా కూడా చెల్లించలేదని, ప్రభుత్వం మద్దతు ధర అందరికీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదైతుందో అట్లా 3-4 కిలోలు పడిపోవడంతో అట్లా 3-4 కిలోలు పోతుంది. అంటే నెట్ లాస్ పర్ క్వింటల్ ఫార్మర్ ఇస్ 150 రూపీస్. షాంపిల్ ఉన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర తీసుకుపోయి సర్టిఫికేట్ తీసుకున్నాం. మాకి వచ్చిన తర్వాత ప్రతి కుప్పను వ్యవసాయ అధికారి సెక్రెట్ ప్రతి కుప్పను వ్యవసాయ అధికారి నాణ్యత సెక్రెట్ 20 రోజుల నుంచి పోసిన తర్వాత మీరు ఎందుకు లేపలే ఇలా వర్షం పడితే తడిసిన ఇప్పుడు ఎవరు దాన్ని తీయాల్సింది? మీరందరూ ఒకసారి కందుల విషయంలో కానీ, బత్తాయి విషయంలో కానీ, నిమ్మ విషయంలో కానీ, పసుపు విషయంలో కానీ, మామిడి విషయంలో కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతుల ఇంట్రెస్ట్ కాపాడడానికి వారు కష్టపడి పండించిన అన్ని, మరి ఈరోజు ఇక్కడ ఈ ధాన్యం కేంద్రంలో, ఈ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం, మొక్కజొన్న ఉన్నాయి. కందులు జనవరి ఫిబ్రవరి వరకు ఉన్న కందులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క రైతు కన్నా 1 రూపాయి వచ్చిందా? కేసీఆర్ గారు జవాబు చెప్పడం గుర్తు. 1 రూపాయి రాలే. మొక్కజొన్న ప్రొక్యూర్ చేస్తే ఇప్పుడు 1 రూపాయి రాలే. ఇప్పటి వరకు అమ్మిన వరి ధాన్యం వరకు పైలు వచ్చినా? చాలా కొద్దిమందికి వచ్చినాయి. మేమేమిటారు అంటే ఎంఎస్పి మీద కొనుగోలు చేయాలి, కొనుక్కున్న దానికి ఇమ్మీడియట్ గా డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వరి ధాన్యం కొనుగోలులో మేము ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో కొన్ని కేంద్రాలు చూసినాం, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం, ఈ నుంచి కరీంనగర్ పోతున్నాం. చాలా స్పష్టంగా 40 కిలోల వడ్ల బస్తా అని అధికారికంగా ఐనేటి సురేందర్ రెడ్డి అని పేరు దేవేందర్ రెడ్డి ఏడున్నావు మీ బస్తా 42 కిలోల 150 గ్రాములు కొలిచిండ్రు. ఎందుకు అంత కొలిచిండ్రు? ఎవరి ఆదేశాలు ఇచ్చిండ్రు? ఎవరు ఆదేశాలు ఇచ్చినా ఇది చట్ట వ్యతిరేకం, ఇది రైతు వ్యతిరేకం. 40 కిలోలు అంటే 40 కిలోలు ఆ బస్తా యొక్క బరువు తీసేసి అది 500 గ్రాములు 600 గ్రాములు ఉంటుంది. దానికి అదనంగా ఎందుకు చూపుతున్నారు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దానికి జవాబు చెప్పాలి. ఎందుకంటే ఈ నష్టం మీరు పూర్తిగా లెక్క పెడితే
కోటి మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యంలో ఎంత నష్టం ఆలోచించండి. అదే విధంగా ఆయన మిల్లుకు పోయినాక మల్ల బస్తాకి కిలోన్నర మల్ల కోసుకుంటూ ఉన్నారు. అంటే ఈ రెండున్నర ఒకటిన్నర మరి ఆయన పేరు ఊరు రాసుకోండి మీరు. ఇది మీరు సరిగ్గా రాస్తే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కదలరు అన్న ఎప్పటికీ. దేవేందర్ రెడ్డి ఈ ఊరే అంటే 40 కిలోల బస్తాలు 4 కిలోలు కోసుకుంటే కదా, అంటే క్వింటాల్కి ఎంత అయింది? 10 కిలోలు కదా. నీకు 10 కిలోలు అంటే 18 రూపాయలు లీటర్లో 180 రూపాయలు కదా. మరి రైతుకి ఈ స్థాయిలో నష్టం ఎవరు కలిగిస్తారు? మాకు అనుమానం ఉంది ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సరిగా ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. మొన్న తాలుగాళ్ళు అన్నాడు, ఎవరు తాలుగాడు ఇప్పుడు జవాబు చెప్పాలి. మరి ఎందుకు రైతులను అవమానపరుస్తుండో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో? తప్పనిసరిగా 40 కిలోలు అంటే 40 కిలోలే చూకాలి. అదే విధంగా ఇప్పుడు అక్కడ అక్కడ రైతు చెప్పినాడా, ఆయన పేరు శ్రీనివాస, పెరుమల శ్రీనివాస్, 20 రోజులు ఆయన తీసుకొచ్చి టోకెన్ సిస్టమ్ అట ఈ ముదునష్ట పుట్టిగారి సముద్రంలో 20 రోజులు పడతాట, ఈ దాని ఇంకా 5 రోజులు పడతాట. అంటే ఎండల ఎండాలే, వాన నడవాలే, మళ్ళీ ఎండలు ఎండాలే, మళ్ళీ వాన నడవాలే, రైతు నష్టపోవాలి, మళ్ళీ మాయిశ్చర్ రాలే, మళ్ళీ రకరకాల. మరి ఇది ఇది ప్రభుత్వం అసమర్థత, ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి అసమర్థత కాదా అని చెప్పి అడుగుతున్నా. ఈ సెంటర్కి వచ్చి ప్రభుత్వం పెద్ద మనుషులు జవాబు చెప్పాలి. అదేవిధంగా కొన్ని ఇక్కడ ఉండే బస్తాలు సరిపోయి ఉన్నాయా? బస్ కూడా లేకుండా ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అరే నువ్వు ధాన్యం కొనుగోలు నువ్వే అంటే ముఖ్యమంత్రిగా 4 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం, ఓహో ఆహా, ఈ అంటే ఆయన గొప్పతనం పడినట్టు దేశంలో ఏడగొట్టలేరు, నేను 37 కోట్లు పెట్టినా నేను కొంటా అంటివి. మరి 4 రోజులు దాటింది, 4 రోజులు దాటితే రాష్ట్రంలో ఇంకా 25% పంట కూడా కొనలే. అదేవిధంగా అమ్మా మీకు పోయిన పంట అంతకుముందు పంటది కమిషన్ వచ్చిందా? డిమాండ్ చేస్తున్నాం ఈ సమభావన సంఘాల తరఫున మొత్తం ఐకేపీ సెంటర్లు నడిపించే సమభావన సంఘాలకి వాళ్ళకి ఎంత ఎంత కమిషన్ రావాలో, ఎంత 32 రూపాయలు క్వింటాల్, 32 రూపాయలు క్వింటాల్ చప్పున వెంటనే విడుదల చేయాలి. 1000 కోట్లు దుబారా ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఉంటాయి. మరి మా అక్కలు చెల్లెలు కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఐకేపీ సెంటర్ నడిపిస్తుంటే వాళ్ళకి రావాల్సిన పేమెంట్ రాలే. హమాలీ ఛార్జీలు క్వింటాల్కి 34 రూపాయలు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా మరి ప్రభుత్వమే భరించాలి. అది కూడా వెంటనే మరి మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఇక్కడ వరి రైతులకి, మొక్కజొన్న రైతులకి, మరి మరో చోట కందుల రైతులకి, మరో చోట బత్తాయి రైతులకి, మరో చోట నిమ్మ రైతులకి, మరో చోట మరి పసుపు రైతులకి ఈ రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం కండ్లు తెరవాలి, రైతులకు మేలు చేయాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజల్లో ఈ విషయం తీసుకుపోవడానికి మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షపాతులు మేము, నిరుపేదల పక్షపాతులు మేము. మేము మీకు మేలు చేయడానికి మాకు ఏ రాజకీయం లేదు, ఇప్పుడు ఓట్లు అడిగేది లేదు, ఎలక్షన్ 3.5 ఏళ్ళు ఉన్నాయి. మరి కానీ మా బాధ్యతగా ప్రజా జీవితంలో నిరుపేదలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళా సోదరిమణులకి, హమాలీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాల పర్యటన పెట్టుకోవడం జరిగింది. దూషణ లేరు కొనే దాంట్లో 40 కిలోల బస్తాలు 42 కిలోలు చెబుతున్నారు. అధికారికంగా చెప్తున్నారా, అనధికారికంగా చెప్తున్నారా, జర చూడాయా కొద్దిగా దయానాయ ముఖ్యమంత్రి కదా అని చెప్తే ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాడు కరీంనగర్ కాంగ్రెస్ తోడు అంటుండట ఛత్తీస్గఢ్ ఇట్లా చూపుతురు అని చెప్తా ఉన్నాడు. ఈ ఇల్లంతకుంట టెంపుల్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి మీరొస్తారా, మీ మంత్రివర్గంలో ఎవరన్నా పంపుతావా? ఛత్తీస్గఢ్ లో ఇయ్యేళ్ళ కూడా 2500 రూపాయల క్వింటల్ ధాన్యం ఇస్తారు. ఇక్కడ ఈ రైతులు అమాయకంగా 2500 అడుగుతలేదు మేము, ఇవాళ మా కొనే 1800
పదిహేను రూపాయలు బి గ్రేడ్, 1535 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి కోతలు లేకుండా తాలు పేరు మీద తాలు తప్ప పేరు మీద కటింగ్ చేయగల బాబు అని అడుగుతా ఉన్నారు. ఇలా రైతులు చెప్తారు మేము కూడా అని వచ్చిన్నాడు. ఇక్కడ జోకడము అధికారికమో అనధికారికమో అడిగాం. దురదృష్టమో అదృష్టమో జిల్లాల సివిల్ సప్లై మంత్రి ఈ జిల్లాడే, ఆరోగ్య శాఖ మంత్రి పరీక్షలు నిర్వహించిన ఈ మంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడ నుంచే మొత్తం ఇలా వివిధ వేరే దేశాల రాయబారులతో మాట్లాడుతుండట పీకడానికి ఇక్కడ లేదు, ఇక పోయి బయట పోయి పీకెత్తనండి. అరే బాబు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రజలకు ఏం కావాలో కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు 3000, మోటార్ మెకానిక్ వాళ్ళకు 2000, లేకపోతే రోజు కష్టపడే వాళ్ళందరికీ కూడా నిన్న ప్యాకేజ్ ఇచ్చినారు. ఇక్కడ రోజు చెక్కులు తీసుకుంటూ రోజు ఫోటో లేదు తల్లి, రోజు పొద్దుగా లేదు చెక్కులు తీసుకుంటూ తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి మన ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇలా ఆఖరి రైతులంతా మోసం చేయకాయ బాబు. మేము మార్క్ఫెడ్ చైర్మన్ 2005లో ఈ కొనుగోలు కేంద్రం అప్పుడు స్టార్ట్ చేసిందా ఇప్పుడే? ఇవాళ ఇటువంటి కొనుగోలు కేంద్రాలు ఊరూరు ఆనాడు తీసుకొస్తే ఇవాళ చంద్రశేఖర్ అంటుండు దేశం ఎక్కడ ఉంటలే మేమే కొట్టున్నామని. ఇదైతే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఆనాడు మొత్తం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కారణం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత పార్టీ కాబట్టి. ఇవాళ పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగంగానే, జీవన్ రెడ్డి గారిని అడగంగానే, సంపత్ కుమార్ గారిని అడగంగానే మా జిల్లాలో ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళ వాళ్ళ జిల్లాలలో ఎట్లా జరిగినా వరి ఉత్పత్తిలో ఈ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి తోటి కాంపిటేట్ చేసిన జిల్లా ఇది. ఇవాళ మీరు చెప్తున్నారు మేము కాళేశ్వరం నేను ఇచ్చిన ఈ జిల్లాల వంటిదే పిచ్చి నాయలు. అరే ఆనాడు కూడా మేము ఉమ్మడి రాష్ట్రంలో వేరుపడినాడు. ఈ జిల్లా 75% ఇరిగేషన్ తోటి ఉన్న జిల్లా. ఈ జిల్లాలో పండిన పంటకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చింది ఇప్పుడన్నా మేము అడుగుతున్నాం ఎదురుదాడి చేయించి చిల్లరగాన్లని లేకపోతే రకరకాలుగా నీ నోటికి వచ్చినన్ని మాటలు మాట్లాడుతుంది కదా చిల్లరగాన్లు. ఇవాళ కనీసం వాస్తవాన్ని తెలుసుకొని నేను ఇంటెలిజెన్స్ వాళ్ళతా పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నది ఆ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకొని రైతులకు న్యాయం చేయి, ఎదురుదాడి కాదు వాస్తవంగా రైతులకు జరాల్సిన న్యాయం చేయమని చెప్పి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ వేరే రాజకీయం లేదు, ఏ రాజకీయం లేదు. ఇక మొగోళ్ళు అంటే ఇక్కడ మొగోళ్ళ ధాన్యం ఉండేది, ఆడోళ్ళు మొగోళ్ళ ధాన్యం, మొగోళ్ళ ధాన్యం కొనాలంట బి కేటగిరీ 12. ఈ నేను చెప్పిన ఎక్కడన్నా బి కేటగిరీ ధాన్యం కొనకపోతే కాంగ్రెస్ నాయకుల దృష్టికి తెమ్మని చెప్పి ఆనాడు కోరినాం, మళ్ళీ కూడా కోరుతున్నాం. ఈ ప్రాంతంలో ఆడ మగ సీడ్ విత్తనాలకు ఉండబడేటువంటి వాళ్ళంతా బి కేటగిరీ మగ విత్తనం, మీకు అమ్ముడు ఒకపోతే బి కేటగిరీ కింద 1815 రూపాయలు ఇచ్చి కొనకపోతే మా కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకోపోండి, బరాబర్ నిలుసుండబెట్టి అధికారులను పిలిపించి కొనుగోలు చేయించే బాధ్యత మాది అనేది మాట కూడా మనం చేస్తూ మరొక్కసారి ప్రభుత్వాన్ని అట్టిగానే మాటలతోటి ఆ ఎన్నికలకి తుపాకీ రాముడు పిట్టల దూరాల కథలు లెక్క చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లల్లా వీడికి నిజంగా మోకా మీదకి వస్తే మోకా మీద ఏం లేక వట్టిగానే రైతులు పాపం ఆయన ధాన్యం పోయి తడిచి ఒక ఆయన ఏడితే నాకు ఎన్ని కిలోలు కోసిరని ఒక ఆయన ఏడితే ఇది బాధలు విను ఆయన మీ దయా అనేటువంటి మాట మరొక్కసారి కూడా మనం చేస్తూ రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయి, అప్పుడు మంచి అని చెప్తారు తప్ప ఓ పొద్దుగాల ఒక కవిత ప్రశంసించో ఒక కేటీఆర్ ప్రశంసించో ఒక సంతోషం బాగా మా నాయన రైతు బిడ్డ అని చెప్పి నువ్వు నువ్వే నీ ఇంట్లో అనుకుంటే సరిపోదని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ రైతులకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరిధాన్యం అధికంగా ఉత్పత్తి అయ్యేటటువంటి కరీంనగర్ జిల్లాలో రైతాంగం యొక్క సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని చెప్పని ఇవాళ మన జిల్లాకు రావటం, మరి ఇల్లంతా పుట్ట ఈ కొనుగోలు కేంద్రంలో రైతులతో వారు వివరాలు సేకరించడంతో వాస్తవంగా ధాన్యం సేకరణలో జరుగుతున్నటువంటి అవకతవక వాళ్ళు ఈ 40 కిలోల సంఖ్యలో 42 ప్రభుత్వం వేయటమే కానీ దానికి అదనంగా కూడా మళ్ళీ ఒత్తిడి తేవటమే కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి వారి దృష్టికి రావటం వారు సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది. ఈసారి ఏమైపోయింది వివిధ రకాలైన చీడ పురుగులు అంటే అగ్గి తెగులే కానీ ఊస తిరుగుడే కానీ మెడగిరి పురుగమే కానీ ఏదో రకంగా ఏమైపోయింది అది 20 నుండి 25 కిలోలు పడింది. ఒక్కొక్క ఎకరానికి ఏదైతుందో ఆన్ ఆన్ యావరేజ్ 5 to 10 క్వింటల్ దిగుబడి తగ్గిపోయింది. అంటే 5 నుండి 10 క్వింటల దిగుబడి తగ్గిపోవడంతో ఆ
ఆరు క్వింటల్ ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఒక ఎకరం మీద 15 రూపాయలు లెక్క వస్తుంది. రైతు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాడో దయచేసి మరి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి భావిస్తున్నదో మళ్ళీ ఆశించిన దిగుబడి పొందలేక తగ్గిపోవడానికి బాధ్యత లేవాలి. ఇది వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం అవుతుందక్క. ఎకర 15 రూపాయలు నేను చెప్తుంది ఎక్కడ లేని కప్పని చెప్పండి.